మాతృదేవోభవ. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక పల్కుల తల్లి హృదంతరధ్వనుల్ సొమ్ముగదాల్చువారెలకు శూన్యములైనను సూనగుచ్చముల్ అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్లవాక్యములు కైతలేయగును. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 196వ భాగానికి స్వాగతం పలుకుతున్నా. సర్వయోనిషు కౌంతేయ, భగవంతుడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ముగించి 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో ప్రవేశిస్తున్నాడు. శరీరం ఎలా నిర్మాణమైందో ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్పాడు. ఇప్పుడు మనస్సు ఎలా నిర్మాణమైందో చెబుతున్నాడు. ఎంత ఓపికండి మహానుభావుడికి నిజంగా. ఆ అర్జునుడు అనేవాడు ఆయనకి ఆయన ఏం మేలు చేసుకున్నాడో మనకి తెలియదు, కానీ మనకి ఎంత మేలు చేశారంటే నిజంగాను బావా నువ్వు చెప్పినట్టు యుద్ధం చేస్తానయ్యా అని భీముడిలాగే ముందు పరిగెట్టుంటే మనకి ఈ అమృత పాత్ర అందేది కాదు. అంచేతను అర్జునుడు చేయనండం, ఈయన కూర్చోబెట్టి ఏదో చెప్పడం, ఇదంతా మనకి మేలే జరిగింది. లేకపోతే ఏముందండి చదువుకుందుకు భగవద్గీత? లేకపోతే అసలు భారతదేశం గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? ఏదో నాగరికత సంస్కృతి దానికి ఒక వస్తు రూపం ఉండాలి కదా. అందుకే ఈవేళ ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇతర దేశీయులు వచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా భగవద్గీతనే బహుమతిస్తున్నారు. అంటే ఈ దేశం మొత్తం ఏకాత్మ భావనతో ఈ దేశమే నేను అని చెప్పగలిగిన గ్రంథం ఏదైనా ఉంటే అది భగవద్గీత. ఏమా పంచ బిగింపు, ఎటువంటిది ఆ భగవద్గీత? ఓ పద్యం ఆశువుగా దూసుకొస్తోంది అదృష్టవంతులు మీరు. ఏమా పంచ బిగింపు కేశవునిదాయిఠేవి, ఏమా పంచ బిగింపు కేశవునిదాయిఠేవి, వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే, వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే, అది గీతోదాత్త వేదాంతమా, వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే, అది గీతోదాత్త వేదాంతమా, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వమునన్, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వమునన్, ప్రేమావృత్తము వాని వృత్తము, ప్రేమావృత్తము వాని వృత్తము, ధరిత్రి నీవు ధన్యాత్మవౌ, ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. అసలు కృష్ణుడు నిలబడిన విధానం ఏమా పంచ బిగింపు? ఏం బిగించారండి పంచని? తెగించిన వాడు అలా బిగిస్తాడు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు అలా బిగిస్తాడు. కేశవునిదా ఈ టీవీ, శనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత, భయంకరంగా 18 లక్షల సైన్యం అక్కడ అటు ఇటు మోహరించి ఉంటే మధ్యలో ఇలా నిలబడి తత్వశాస్త్రం చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ మనిషికి. కేశవునిదా ఈ టీవీ, వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే, అది అర్జునుడికో అశ్వాలకో చెబుతున్నట్టుగా లేదు, మాకు చెబుతున్నట్టుగా ఉంది. వేలెత్తి చెబుతున్నాడు స్వామి మా కోసం, వినండి వినండి బాగుపడండి అని. అది గీతోదాత్త వేదాంతమా, బహుశా అది గీత అనే ఉదాత్తమైన వేదాంతం అయి ఉంటుంది మా కోసం చెబుతున్నాడు పరమాత్మ. ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వమునన్, ఈ మేఘధ్వని నీలమేఘస్వామిని యొక్క ఈ కంఠధ్వని కదా, ఈ భగవద్గీత కదా ఇవాళ భారతదేశాన్ని ప్రపంచం మొత్తం పూజించేంత గౌరవ స్థానంలో నిలబెట్టింది. ప్రేమావృత్తము వాని వృత్తము, ఎందుకు ఈ భగవద్గీతకి ఇంత గౌరవం కలిగిందంటే ఆయన చెప్పబట్టి. ఆయనకేమిటి ఆ ప్రత్యేకత అంటే ప్రేమావృత్తము వాని వృత్తము. ఈ భూమండలం మీద ఆయనకి ఎంత ప్రేమ, ఈ జీవులందరి మీద ఎంత ప్రేమ. అపురూప సౌందర్యవతులైనటువంటి రాధా మొదలైన వారిని ఎలా ఆయన ప్రేమించారో, కురూపుణైనటువంటి కుబ్జను కూడా అలాగే ప్రేమించాడు కదా స్వామి. ఏదైనా తేడా ఉందా? అర్జునుణ్ణి ఎలా ప్రేమించాడో కుచేలుని కూడా అలాగే ప్రేమించాడు కదా, ఏదైనా తేడా ఉందా? కన్నతల్లి దేవకీదేవిని ఎలా గౌరవించాడో యశోదాదేవిని అలాగే గౌరవించాడు కదా, ఏదైనా తేడా ఉందా?
కుంతిని మేనత్తగా ఎంత గౌరవించాడో గాంధారీదేవిని అంత గౌరవించాడు కదా అమ్మా, నీ శాపం నేను భరిస్తానమ్మా అన్నాడు కదా, ఏదైనా తేడా ఉందా? మనకెందుకు వస్తున్నాయండి తేడాలు? పైగా కృష్ణుడి విగ్రహం ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాం మనం, మన మనస్సులో పెట్టుకోవడం మానేసి ఆ పరమాత్మని. ఎక్కడో పెడితే ఉంటాడండి ఆయన, ఉండవలసిన పనుందా? ఇక్కడ పెడితేనే ఉంటాడు ఆయన. ధరిత్రి నీవు ధన్యాత్మవు, శ్రీకృష్ణుడనే ఒక్క మహానుభావుడు పుట్టడం వల్ల ఓ భూమాతా నువ్వు ధన్యురాలు అయ్యావమ్మ. కిటియ్యి కౌకిట చేర్చను అన్నారు విశ్వనాథ వారు 1000 పడగలరు. కిటియ్యి కౌకిట చేర్చను ఒటువైపు ఆదమున దాకే, కిటిగా కిటి రూపం ధరించి నిన్ను కౌకిట చేర్చుకున్నాడమ్మా వరాహావతారంలో, ఒటువైపు ఆదమున తాకి వామనుడై నిన్ను పాదంతో స్పృశించాడమ్మా, తొల్లిటి జన్మమున ఏమి నోచితువో అన్నారు 1000 పడగలు. నవలలో ఆయన ఒకచోట పద్యం రాస్తూ ఉంటారు. ఎంత విచిత్రమైన వాడండి భగవంతుడు, ప్రాతస్మరణీయనండి భగవంతుడిని. విగ్రహాల్లో బంధించేసి మనం ఎక్కడ పెడ్డమా అక్కడ పెడ్డమా అని ఆలోచిస్తామా? మనస్సులో బంధించండి, మనస్సులో బంధించండి. దానికోసమే గుణత్రయ విభాగ యోగం. ఆ మనస్స్వరూపం, శరీరస్వరూపం చెప్పాడు, 24 తత్వాలు చెప్పాడు. ఇప్పుడు మనస్స్వరూపం చెబుతున్నాడు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతయాహ తాసాం బ్రహ్మ మహద్యోనిహి అహం బీజ ప్రదప్యత. అన్ని యోనులలోనూ అంటే జన్మస్థానాలలోనూ మూర్తయః యాహ సంభవంతి, యాహ మూర్తయః సంభవంతి, ఏ ఏ శరీరాలు పుట్టుకొస్తున్నాయో. మూర్తి అంటే శరీరం, అందుకే మూర్తి రూపం అంటారు. రామచంద్ర మూర్తి, రామచంద్రుడు అంటే రామచంద్రుడు, రామచంద్ర మూర్తి అంటే రామచంద్రుని విగ్రహం. అది కొంచెం తేడా. మనం ఆ తేడా పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. కానీ అసలు విషయం ఏమిటంటే రామచంద్రుడు అంటే రాముడు, రామచంద్ర మూర్తి అంటే రామచంద్రుని విగ్రహం బొమ్మ. అంటే మూర్తి మూర్తిమంతమైంది అంటారు. మూర్తిమంతమాయే అనేదో పాట కూడా ఉంది. అందుకని రామచంద్రమూర్తి, కృష్ణమూర్తి, కృష్ణుడు అంటే కృష్ణుడు, కృష్ణమూర్తి అంటే కృష్ణుడు బొమ్మ, అదనమాట. మూర్తయ సంభవంతయాహ, అన్ని రకాల జన్మస్థానాలలోనూ అంటే అన్ని రకాల ఉపాధుల్లోనూ ఏ ఏ శరీరాలు పుడుతున్నాయో, తాసాం వాటన్నిటికీ బ్రహ్మ మహద్యోనిహి, మహత్తు అనేది ప్రధానమైనటువంటి యోని అంటే కారణము అని అర్థం. బ్రహ్మదేవుణ్ణి పద్మయోని అంటారు. వేరే అర్థాలు చెప్పకూడదు. పద్మయోని అంటే పద్మమే జన్మస్థానముగా కలిగిన వాడు, యోని అంటే జన్మస్థానం. అందుకని అన్ని రకాల జీవులకి ఎన్ని రకాల జీవులు శరీరాలు, 3 కాళ్ళవి 4 కాళ్ళవి 2 కాళ్ళవి 3 కాళ్ళవి, పెద్ద పొట్టవి చిన్న పొట్టవి, వికృతాకారానివి అందమైన ఆకారానివి, ఎన్ని రకాల మనుషులు జీవులు, చెట్లు చేమలు పొలము పొట్టలు ఎన్ని ఉన్నాయో అన్నీ, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు అన్నీ, ఇంకా ఇంక ఇది ఏదని చెప్పద్దు. ఇంకా తాసాం బ్రహ్మ మహద్యోని, వీటన్నిటికీ మహద్ బ్రహ్మ, మహదహంకారం అంటారు దాన్ని, అవ్యక్తం అంటారు దాన్ని. ఆ మహద్బ్రహ్మ మూలం, అహం బీజప్రదఃపిత, పరమాత్మనైనటువంటి నేను బీజప్రదఃపిత, నేనే అందులో బీజస్థాపన చేయడం వల్ల, గర్భాధానం చేయడం వల్ల ఈ జీవులన్నీ పుట్టాయని. లోకానికంతటికీ తండ్రి నేను, ప్రకృతి తల్లి. సర్వయోనిషు కౌంతేయమూర్తయ సంభవంతయా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదఃపిత. ఈ సృష్టిలో అన్ని రకాల రకాల జన్మస్థానాలలోనూ పుట్టిన అన్ని రకాల శరీరాలకి మొత్తం జీవదానం చేసింది నేనే. అంటే ఒకే పరమాత్మ నుంచి జీవుడు ఏర్పడుతున్నారు అంటే జీవులు విడివిడిగా ఏదో కొవ్వొత్తుల దీపాల్లో ఉండరని పిచ్చి సిద్ధాంతాలు చెప్పద్దు. జీవులందరూ ఇలా వేలాడుతూ ఉంటారు వైకుంఠంలో కైలాసంలో, పనేం లేదా వేలాడడం ఏమిటండి? ఆ వేలాడితే ఎవరు భూతప్రాతాలు వేలాడడానికి? ఒకే పరమాత్మ నుంచి ఇన్ని జీవులు ఏర్పడ్డాయంటే అర్థం జీవుడు ఆభాస లేడు వాడు. ఎలాగా ఒకే మనిషి ఎదురుగా నుంచున్నాడు, అర్థం ఎదురుగా ఉంది, ఒక బింబం కనపడుతుంది, బద్దలు కొట్టండి 100 కనపడతాయి. ఈ 100 బింబాలు ప్రతిబింబాలు ఉన్నాయనుకుంటే అంతకంటే అజ్ఞానం ఏదైనా ఉందా? బద్దలు కొట్టబట్టి లోకం కూడా అంతే, భిన్నం కాబట్టి తెలిసింది, భిన్నం ద్వైతం, అభిన్నం అద్వైతం, అర్థమైపోయే ఏముంది ఇందులో? ఆ దృష్టి పెట్టక మనం. ఏదో ఎవరో చెబుతారు మనకు పూర్వం నుంచి వస్తుంది, దాన్ని వదలడం ఇష్టం లేదు. అసలైన జ్ఞానం కావాలంటే మనస్సు ఖాళీ చేసుకుని వినాలి. పూర్వమే కొన్ని అభిప్రాయాలకు కట్టుబడి ఎప్పుడూ జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేయకూడదు. పూర్వం మనకున్న అభిప్రాయాలన్నీ నిజమే అని మనకు అనిపిస్తే ఇంకా ఎవరివి వినకండి, ఏమీ చదవకండి, అందులో వెళ్ళిపోండి, మీకే తెలుస్తుంది. కానీ ఇందులో ఏదో ఉంది
తేడా ఉంది మనం తెలుసుకోవాలి అంటే మాత్రం మనస్సును ఖాళీ చేసేసుకోవాలి. మన పూర్వ అభిప్రాయాలు ఏవి పెట్టుకుని జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి ఇందులో తోసేస్తూ ఉంటాం ఏదో రకంగా. ఎందుకంటే దీన్ని వదిలిపెట్టడం మనకి ఇష్టం లేదు. అలా అంటే నడుస్తుంది ఏమిటండి? ఈ నడవకపోతే ఎందుకు అనుకోవడం? నడిపించాలి లేదా వదిలేయాలి. జ్ఞానం అంటే ధైర్యం, జ్ఞానం అంటే త్యాగం, జ్ఞానం అంటే బంక జిగురు కాదు. ఈ కొత్త మార్పు రావాలంటే రావాల్సింది. ఎందుకు చేయలేం? ఈ క్షణమే చేద్దాం. అవన్నీ గొప్ప మాటలు అంటూనే ఉంటాం, అది దాన్ని ఎన్ని ఆచారంలో పెట్టాం. ఈ ఒక్క కారణం వలన దేశం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. మనకి మాటల మీద ఉన్న ఆసక్తి చేతల మీద లేదు. ఆచరణలో పెట్టాం మనం. ఆచరణలో పెట్టడం వల్ల కలిగే వచ్చే మొత్తం ప్రయోజనం అంతా అక్షింతల వల్ల వచ్చేస్తే పొందుదామని చూస్తాం, అక్షింతల వేసుకుంటాం. ఎందుకంటే ఆచరణ కష్టం. అందుకని ఆచరిస్తే ఏం కష్టమో చూడండి. ఆలోచిస్తే అన్నిటికీ నేనే మూల కారణం. ఈ జీవులన్నీ ఎలా ఉన్నా కూడా ఉపాధి భేదాలు తప్పితే ఏం లేవు. అంటే జీవులు మళ్ళీ విడివిడిగా ఇలా వేలాడుతూ దీపాల్లో ఉండరు. అక్కడ దీపం కొసల్లాగా ఉండరు. అలాగా అలా ఉంటే జీవుడికి మధ్యలో ఖాళీ ఉందా? ఖాళీ ఎవరో చెప్పమనండి. అదే శూన్యం ఎక్కడి నుంచి ఉంటుంది? అది అలా జీవులు వేలాడడం అందులో కలవడం ఉండదు. ఎక్కడ ఈ కలవడం వేలాడడం అంతా మన భ్రమ. మనం విడిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. అద్దం పగిలిపోతే 16 ముక్కల కింద 16 బింబాలు కనపడతాయి. 16 బింబాలు లేవు, ఉన్న బింబం ఒకటే. అసలు ఆ 16 బింబాలు కాదు, ఒక ప్రతిబింబం కూడా అబద్ధమే. అది లేదు, ఊరికే అద్దం వల్ల అలా కనపడుతుంది. అంటే జీవుడు అనేవాడే ఆభాస, బహుజీవులు అనేది మరీ ఆభాస. ఉన్నది దేవుడు ఒక్కడే. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు, ఆ దేవుడే వింటున్నాడు, ఆ దేవుడే రికార్డింగ్ చేస్తున్నాడు, ఆ దేవుడే పంచిపెడుతున్నాడు, ఆ దేవుడే కొంప ముంచుతున్నాడు, అన్యాయమే చేస్తున్నాడు. ఇది మనం చేస్తున్నాం అనుకోవడం వల్ల మనం దుఃఖపడుతున్నాం. మనం కాదు చేస్తున్నది ఆయన అంటే మనకి ఏ గొడవ లేదు, హాయిగా సాక్షిగా ఉంటూ నడిచిపోతుంది. ఇదే తత్వం. అహం బీజప్రద పిత. ఇది ఎలా ఆయన ఎలాగ తండ్రి అవుతున్నాడు, ప్రకృతి తల్లి ఎలా అవుతుంది, ఏ రకంగా ఒక వస్తువు తయారవడంలో ఎన్ని కారణాలు ఉంటాయో గమనిస్తే అర్థమవుతుంది. దీన్నే వాళ్ళు పూర్వం వాళ్ళు ఉపాదాన కారణం, నిమిత్త కారణం అన్నారు. అది ఏమిటో చూద్దాం. అది టెక్నికల్ పదాలు, సాంకేతిక పదాలు రాగానే కంగారు పడిపోవద్దు. ఉపాదానం, నిమిత్తం ఏమిటో చూద్దాం. ఒక కుర్చీ తయారవుతుంది. ఓ వడ్రంగిని పిలిచాం, బాబు మాకు ఇలానా ఇంత ఈ రకమైన కుర్చీ కావాలయ్యా. మంచిదని ఆయన ఏదో కొలతలు తీసుకుని ఇలా చెవులోంచి పెన్న తీసి ఏవో రాసుకున్నాడు. చాలు చెక్కలు దానికి అనుగుణంగా, ఆ కుర్చీకి అనుగుణంగా చెక్కలేవో పట్టుకొచ్చాడు. మా దగ్గరే ఉండి చెయ్యాలయ్యా అన్నారు. ఏదో చెక్క ఏమైనా తేడా చేస్తాడమో అని మనకి బెంగ. తొందరగా అవ్వాలి ఒకటి. మంచిది, ఆయన కూడా అలాగేనమ్మా మీ దగ్గరే చేస్తాను, దానికేముంది అన్నాడు. మన ఇంటి ముందే పెట్టుకున్నాడు. ఓ పరాపరా కోస్తున్నాడు, మనకు పెద్ద శబ్దం బాగుంది. కాస్త గమనించండి, వదిలేయకండి. ఏ పనిని గమనించినా భగవతత్వం తెలుస్తుంది. ఏ పని గొప్పది కాదు, ఏ పని తక్కువది కాదు. పుస్తకాలు చదవడమే గొప్పది కాదు, పురుగు పుట్రా ఉన్న చోట ఓడవడం కూడా గొప్పది. ఆ పని గమనించాలి, దాని ఏం జరుగుతుందో గమనించాలి, దానివల్ల ఏం జరుగుతుందో, అది ఎలా జరుగుతుందో, చేస్తున్నది ఎవరు, ఏమిటి ఆ ప్రక్రియ గమనిస్తే భగవంతుడు అర్థమైపోయినట్టే. వస్తుతత్వమే భగవతత్వం, వస్తువు కాదు. వస్తుతత్వం భగవతత్వం. తత్వం తత్వం అది నువ్వే, ఆ గ్రహించిన తత్వం నువ్వే. అయిపోయింది, తెలిసిపోయింది. దానికి చీపురుతో తెలుస్తుంది, శ్రీ మహావిష్ణువుకి సేవ చేసినా తెలుస్తుంది. ఏమీ తేడా లేదు. జ్ఞాని అయిన వాడికి శ్రీ మహావిష్ణు సేవ ఎంతో, చీపురు పెట్టి ఓడవడం కూడా అంతే. అది మళ్ళీ శ్రీ మహావిష్ణు ఆలయాన్ని ఓడవక్కల, మన ఇల్లు ఊడుచుకున్నా అంతే. తేడా ఏం లేదు. ఊళ్ళో సేవల సరికి పరిగెట్టేస్తాం, ఇల్లు అశుభ్రంగా అట్టు పెట్టుకుంటాం. ఇదో వల్ల కాడ కింద భావించడం. ఇక్కడ ఆ సేవ ఇంట్లో ఎందుకు చేసుకోం? ఇంట్లో పని మనిషిని పెడతాం. ఊళ్ళో దగ్గరికి వచ్చేసరికి మనం వెళ్ళి స్వయంగా, ఎందుకంటే పుణ్యం కావాలి మనకి. నాకు విచిత్రంగా ఉంటుందండి, మా ఊళ్ళో చిన్నతనంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అని వేసేవారు. ఆ గడ్డి మీట ఏదో వేసి గడ్డి జ్వాలాతోరణం అంటుకుంటూ ఉండేది, దాని కింద నుంచి పల్లకి తిప్పేవారు. అంతవరకు ప్రతిరోజునేమో దేవుడు పల్లకిని చాకళ్ళు మొయ్యాలి, చచ్చినట్టు కాగడాలు పట్టుకొని. ఈ జ్వాలాతోరణం నాడు ఊళ్ళో పెద్ద కులాల వాళ్ళందరూ వచ్చేసేవారు, మేము మోస్తాం. ఈ చాకళ్ళ పాపం వెనక వెరిమొహాలు వేసుకుని కూర్చునేవారు. వీళ్ళు మనకి పుణ్యం లేదురా, ఎంత పాపమని నిజంగా నాకు ఆ చిన్నతనంలో తెలియదు. ఇప్పుడు అలా చేస్తే నేను ఎదిరిస్తాను ఖచ్చితంగా. రోజు మొగడానికి సాకలు కావాలా? పుణ్యదినాల్లో మాత్రం పెద్ద కులాల వాళ్ళు, జమీందారులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు వచ్చి మోస్తారా అక్కడ? ఏ ఆ పుణ్యం ఆ రోజు వాళ్ళకి దక్కద్దా? అంటే చాకరీ అంతా వాళ్ళు చేయాలి. సుఖం భోగాలు పుణ్యాలు మనం అనుభవించాలి. ఈ దృష్టి పోవడం వరకు మనకి వేదాంతం ఎందుకండి? ఆ రోజు అతనే మొయ్యాలి, ఆ పుణ్యం ఏదో అతనికే దక్కనివ్వండి. అబ్బాయి వద్దండి, ఆ పుణ్యం మళ్ళీ మనం కొట్టేయాలి. వాళ్ళు ఎంతసేపు అలాగే కింద బడుగు బలహీన వర్గాలు అంటూ ఉండిపోవాలి. అలాగే వాళ్ళు బాగుపడకూడదు. వాళ్ళు బాగుపడితే మనకు తొక్కడానికి మనిషి ఏడి? మనం బెత్తనం చేయడానికి ఒక మనిషి కావాలి కదా. ఈ కుళ్ళు బుద్ధి లోపల పోనంతకాలం ఎంతగా ఎన్ని గంగా నదుల్లో స్నానం చేస్తే మాత్రం ఉపయోగమేముంది?
అందరూ సమానమని దేవుడు చెబుతుంటే. ఇది అర్థం చేసుకుంటే అన్నీ అర్థం అవుతాయి. ప్రధానమైన రోజులు వచ్చారు, విఐపీలు అంతా తయారైపోతారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరో మరి, ఈ విఐపీ అంటున్న వాడే తన జ్ఞానం తను పొందితే నేను వాడు అందరూ ఒకటే అని తెలుసుకుంటే గొడవలు. అది తెలుసుకోమని చెబుతున్నాడు. చక్కని పిలిచి వడ్రంగిని పిలిచాం చేస్తున్నాడు, గమనించండి. వడ్రంగి ఒక కారణమా కాదా కుర్చీకి తయారవడానికి? అవును, చేస్తున్నాడుగా. చెక్క ఒక కారణమా కాదా? చెక్క లేకపోతే వడ్రంగి దేని చెక్కుతాడు? మన ముక్క వడ్ర చెక్క అంటే చెక్క ఒక కారణం, వడ్రంగి ఒక కారణం. కానీ వడ్రంగి అలా కూర్చున్నాడు, అతని పేరు ఏదో బాలరాజు కూర్చున్నాడు, మా వడ్రంగి బాలరాజు అందుకని కూర్చున్నాడు. సరే చెక్క అక్కడ పెట్టాం, వడ్రంగి చెక్క ఉంటే కుర్చీ తయారైంది. ఎలా అవుతుంది? ఏదో చెయ్యాలిగా, చేస్తే మాత్రం అయిందా? అడ్డగోలుగా కోసేయకూడదుగా, కుర్చీ ఆలోచన మనస్సులో ఉండాలిగా, దాన్ని అందంగా తయారు చేయాలిగా. ఈ అందమైన ఊహలన్నీ వడ్రంగి మనస్సులోనే ఉన్నాయిగా. కేవలం ఊహలు ఊహలుగా ఉంటే అయిందా? వడ్రంగి వల్ల ఏమైనా అయిందా? కాదు. కాబట్టి వడ్రంగి నిమిత్త కారణం, నిమిత్త కారణం, నిమిత్త మాత్రుడు. చెక్క ఉండాలి, ఊహలు ఉండాలి, ఊహలను అమలు చేయాలి. ఇన్ని అయితే కానీ అతను అవట్లా, అందుకని నిమిత్త కారణం. చెక్క ఉపాదాన కారణం, వేదాంతంలో పరిభాష ఇది, ఇంతకంటే లేదు. చెక్క ఉపాదాన కారణం, వడ్రంగి నిమిత్త కారణం. మరి ఇంతకీ కుర్చీ అయిపోతే ఇప్పుడు గమనించండి, దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్. అసలైన వేదాంతం ఇక్కడ ఉంది. కుర్చీ ఉన్నట్ట లేనట్ట, లేకపోవడం ఏంటి? 2000 ఇచ్చి చేయించుకున్నాం, డబ్బులు ఇచ్చాం, అక్కడ కుర్చీ ఉంది, కూర్చున్నాం, ఊగుతున్నాం, లేకపోవడం ఏంటి? కానీ కుర్చీ అని నువ్వు దేన్ని అన్నావో అది లేదు నిజానికి. ఎందుకంటే ఉన్నది చెక్కే. నువ్వు చేయించిన కుర్చీలో ప్రతి ముక్క చెక్కే. మరి వడ్రంగి ఏమయ్యాడు? నిమిత్త కారణం. నిమిత్త కారణమైన వాడు ఎప్పుడు ఉండడు, పని అయ్యాక వెళ్ళిపోతాడు. అందుకే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు ఏకాదశి అధ్యాయం. యుద్ధానికి నువ్వు నిమిత్త కారణం. కుర్చీ అయిపోయిన తర్వాత చెక్క అక్కడ ఉంటుంది, కుర్చీ అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు దాన్ని. అది ఉండని, నువ్వు వెళ్ళిపో. వడ్రంగి వెళ్ళిపోతాడు, ఇంకా అక్కడ ఆయన కూర్చుంటాడు ఏమిటి? మేము నేను చేసిన కుర్చీ అండి, నేనే కూర్చుంటానంటే నువ్వే పట్టుకెళ్ళి ఇంటికి డబ్బులు ఎందుకు అంటారు? వడ్రంగి వెళ్ళిపోతాడు నిమిత్తగా. అలాగే అర్జున యుద్ధం చేసి వెళ్ళిపో, అంతే. యుద్ధం చేసి వెళ్ళిపో, దీని ఫలితాలు ఏమి ఆశించదు. అయిపోయింది, నీకు ఇచ్చేది ఏదో ఇచ్చారు, కీర్తి దక్కిందిగా. వడ్రంగికి డబ్బులు వచ్చినట్టే నీకు కీర్తి వచ్చింది యుద్ధం చేసినందుకు. వెళ్ళిపో, లేదు మరణం వచ్చింది, ఏదైనా వస్తుంది. ఇదే నిమిత్తం మాత్రం. అందుకని నీ వల్లే అంత అవుతుందని అనుకోవద్దు. వడ్రంగి అనుకోడు తన వల్లే అంత, కుర్చీ చేసింది నేనే అంట. కానీ చెక్క, యజమాని ఇచ్చిన డబ్బులు, తన ఆలోచనలు, ఆలోచనలు ఉన్నా అందరు వడ్రంగులు ఒకలా చేయలేరు. ఇందులో తేడాలు ఉన్నాయి. కుర్చీ మాయ, చెక్క నిజం, వడ్రంగి నిజం, కుర్చీ మాయ. ఎందుకంటే కుర్చీలో ఉన్న ప్రతి అణువు చెక్కే. కుర్చీ అని దేన్ని అనం మనం? దీన్ని మళ్ళీ పక్కకొయ్య, దాని పైన, దాని వీపు చెక్క ఏదో అంటాము, అన్నిటికీ తలో పేరు పెట్టాం. అన్నింటినీ కలిపి కుర్చీ అన్నం. వెరసి కుర్చీ మాయ. అది మనం ఆ రూపంలో కనపడేదాన్ని కుర్చీ అనడం మనం అలవాటు పడి కుర్చీ అంటున్నాం, లేకపోతే అది చెక్కే. ఇలాగ సృష్టిలో కనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ మాయా, వాటికి ఆ పేర్లు మనం పెట్టాం. ఆ వస్తువులకి మూలమైనటువంటి పదార్థమే పరమాత్మ. అలా అలా వెతుక్కుంటూ లోపలికి చర్చించుకుంటూ పెడితే తెలిసింది. అందుకని దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్, నీ చూపు నిజమయ్యా, చూసేటువంటి దృశ్యం ఎప్పుడూ మాయే అన్నారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాహ తాసాం బ్రహ్మ మహద్యోనికి అహం బీజ ప్రదఃప్యత. అన్ని వస్తువులు ఏవి తయారైనా ఆ వస్తువు ఏ రూపంతో మనం పిలుస్తున్నామో ఆ రూపం మాయ, మూలమైనటువంటి చెక్క యథార్థం. అలాగే సృష్టి మాయ, సృష్టికి మూలమైన పరమాత్మ యథార్థం. అందువల్ల ఈ శరీరం మాయా, దీని కేవలం నిమిత్త మాత్రంగా మనం ఉన్నాం కాబట్టి ఇంత అన్నం పెడితే సరిపోతుంది. ఏదో 2 బట్టలు కింద ఒకటి పైన ఒకటి లోకంలో అల్లకల్లోలాలు సృష్టించకుండా, సునామీలు రాకుండా మనం బట్టలు దొరుక్కుంటే సరిపోతుంది, అంతే చాలు. అంతకుమించి వైభవాలు దీనికి చేయక్కర్లేదు. ఎందుకంటే ఇది దేన్ని భరించలేని ఒక జడ పదార్థం, అతి సున్నిత పదార్థం. ఇది ఒక పూటించుక కూడు తక్కువగునే నోర్వంగలేదు, ఎండకోపక నీడన్ వెదుకును చలింజడిసి కుంపట్లెత్తుకోచూచు వానకు నిల్లిల్లును దూరుని తనువు, వానకు నిల్లిల్లును దూరుని తనువు దీనన్ వచ్చు సౌఖ్యంబు రోసి కడాసింపరుగాక మర్త్యులకట శ్రీకాళహస్తీశ్వర. ఇంత అస్థిరమైన మాయైన శరీరం కోసం ఎంత తాపత్రయపడిపోతున్నారయ్యా? ఎంత జడ పదార్థం ఇది, ఎంత హీనమైంది. ఒక పూట ఇంచుక కూడు తక్కువగునేని ఓర్వంగలేదు. ఉపవాసం పేరు మీద ఏదైనా ఒక్కసారి భోజనం మానేస్తే సాయంత్రం వరకు అదే గొడవ. నేను ఇవాళ ఉపవాసం, నువ్వు కూడా ఉన్నావా? ఇవాళ ఉండాలే, ఇవాళైనా ఉండకపోతే ఎలాగా, జన్మానికో శివరాత్రి. ఈ సాగతీయతే. అసలు ఉపవాసం ఎందుకు? ఆ గ్రంథం చదవడానికి,
ఆ దేవుడు ధ్యానం చేసుకుంది. ఆ మాటలు కాకుండా ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు? ఈ ఉపవాసమో వ్రతమో పూజో ఏదో చేశామన్న గొప్ప చెప్పుకోవడం మీద మనకు ఉండే ఆనందం నిజంగా చేయడం మీద ఉండడం లేదు. మీరు గమనించండి, ఒక ఫలానా వారు ఎవరో బాగా పాడతారు బాగా పాడతారు బాగా పాడతారు అంటాం కదా, ఆయన పాట మీరు టీవీలో వస్తూ ఉంటుంది. మన ప్రవృత్తిని మనమే గమనించుకుందాం, ఆయన పాట వస్తూ ఉంటుందా? మనం ఒక్కళ్ళమే ఉంటే వింటామేమో తెలియదండి ఆ విషయం, కానీ పక్కన ఎవరన్నా ఉంటే ఇక చూసావా ఎంత అద్భుతంగా పాడుతున్నారు, ఈయనకి రావాల్సిన సత్కారాలన్నీ రాలేదు అసలు, ఓ పక్క ఆయన పాడుతున్నాడు పాట అయిపోతుంది, ఈ గొడవ సరిపోయింది సోది ఇక్కడ. ఎంత గొప్ప కూడా నిజంగా పడగొట్టేద్దామని ఎంతమంది ప్రయత్నం చేశారో, కానీ నిలబడ్డాడు చాలా గట్టి. ఇవన్నీ మాట్లాడకూడదులో మనం అతను పాట వినడం మర్చిపోయాం తల్లి, పాట అయిపోతుంది అక్కడ. జీవితం కూడా అంతే, జీవితాన్ని గురించి చర్చించడంలో జీవితం అయిపోతుందనే విషయం వదిలేసాం, పాట అయిపోతుంది. 3 నిమిషాలు మించి పాడరు, ఇక మా ఉపన్యాసాలు 30 నిమిషాలు ఉంటాయి, సాగదీస్తే 60 నిమిషాలు ఉంటాయి, పాట ఎప్పుడు 3 నిమిషాలే ఉంటుంది, అంతకంటే ఉండదు. అందుకు ఒక మహత్తరమైన సంగీతాన్ని లేదా పాట వాయిద్యమైనా పాట అయినా మనం వింటున్నప్పుడు ఏం మాట్లాడకూడదండి, అసలు ఆ పాట వినడమే, కళ్ళు మూసుకోవాలి. అందుకని మనిషిని చూడకూడదు, మనిషిని చూస్తే ఒకసారి ఏమిటి నీకు ఏదో మొహం మీద పొక్కులు కనపడుతున్నాడు, నీకు ఎందుకే గొడవ, ఆయన పాడుతున్నాడు విను, ఆ పొక్కులు ధర చూద్దాం. ఈ చర్చే ఎంతసేపు, మనకి ఇష్టమైన మనిషి మాటలు వింటున్నాం, మాటలు మంచివి అన్నప్పుడు ఏం మాట్లాడకుండా. అందుకే ఒక్కరే వినాలి, రెండో వాళ్ళు ఉంటే చర్చ తప్పదు. ఈ తేడా గమనించాలి. అంటే శరీరం ఎటువంటిది అండి, కాస్త ఉపవాసం గురించి చర్చ, కొంచెం భోజనం తట్టుకోలేము, ఈ శరీరంలో అంతకంటే ఉందండి. ఎండ కోపక నీడను వెతుకుని గట్టిగా ఎండ కాస్త తట్టుకోలేదు, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, కొంచెం ఎండ వస్తే చర్మం మీద పొక్కులు వచ్చేస్తాయి. చలిని తడిసి కుంపట్లు ఎత్తుకో చూచు, కాస్త చలి చేసిందంటే కుంపట్లు పెట్టేసుకోవాలి మనసం కింద, దానికి తట్టుకోవాలి పెద్ద రగ్గు కప్పేయాలి, 2 రగ్గులు వీలైతే. వానకు నెళ్ళిలోను దూరు, ఇక వాన వస్తే చెప్పక్కర్లేదు, కొంచెం నీళ్ళ తల మీద పడితే చాలు తుమ్ములు వెంటనే ప్రారంభం. దమ్ములని శరీరానికి తుమ్ములు తప్పితే ఏముంటాయి? ఒక పూట ఇంచొక కూడు తక్కువగు నేను ఓర్వంగలేదు, ఎండ కోపక నీడను వెదుకును, చలిని జడిసి కుంపట్లెత్తుకోచూచు, వానకు నెల్లిల్లును దూరుని తనువు, దీనన్ వచ్చు సౌఖ్యంబు రోసి, దీంతో సుఖపడతాట. చలికి తట్టుకోలేదు, ఎండకి తట్టుకోలేదు, వానకి తట్టుకోలేదు, ఆహారం లేకపోతే తట్టుకోలేదు ఒక పూట, దీని గురించి ఓ పెద్ద తాపత్రయం, అనవసరపు తాపత్రయం. అంచేత శరీరం మీద వల్ల వచ్చే సుఖాలను రోసి అసహించుకోండి, విడిచిపెట్టండి. కడాశింపరుగాక మర్త్యులకట శ్రీకాళహస్తీశ్వర, అంత్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులవి మోక్షాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి అన్నాడు. కానీ చమత్కారంగా చెప్పుకోవాలంటే కొంతమంది ఆ చిన్న ఇబ్బంది కూడా తట్టుకోలేక ఒక పూట భోజనం లేకపోవడం కాదు, భోజనంలో వాళ్ళకి ఇష్టమైంది లేకపోతే కూడా తట్టుకోలేరు. ఒక ఆయన తమిళ దేశం వెళ్ళాట, అరవ దేశం అనేవారు పూర్వం, బ్రాహ్మణుడు, ఎవరింటోనో తమిళ బ్రాహ్మణుడు ఏంటో భోజనాన్ని కూర్చున్నాడు. సరే, భార్య అతిథికి భర్తకి కలిపి వడ్డిస్తుంది, ఇప్పుడు నెయ్యి వేస్తున్నారు, ఈయన కొంచెం నెయ్యి కాస్త ముద్దపప్పు శుభ్రంగా కలపడం, మధ్యలో కాస్త నొక్కు నొక్కడం, అందులో నెయ్యి పోయడం అలవాటు. ఈ చూస్తే ఈ పప్పు కలిపాడు, గుంట కూడా ఓ నొక్కు నొక్కాడు, కానీ ఆవిడేమిటో ఆ నేతి గిన్నె పట్టుకుని డింగడింగ్ 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 అంటుంది. ఈ డింగడింగ్ ఏమిటో తెలియట్లేదు, డింగడాంగలాగా, ఏం పడ్డం లేదు నెయ్యి. ఆ మనిషి శరీరం అండి, ఇంకా ఒక పూట ఇంచుక కూడు తక్కువ ఒకనే, అన్నంతో అన్నం లేకపోవడం కాదు, మనం అనుకున్న పదార్థం అనుకున్నట్టుగా లేకపోయినా కూడా ఏదో కొంపలు అంటుకుపోయినట్టు వేళ ఏమిటో, బూర్లు సరిగ్గా కుదరలేదయ్యా, జీవితమే సరిగ్గా కుదరలేదు, మన సంసారమే సరిగ్గా కుదరలేదు. ఇప్పుడు బూర్లు కుదరకపోతే నష్టం ఏమిటి? కానీ అది చర్చ, అదే ఇంకేదో ప్రాణమైనట్టు. ఒక వయసులో తప్పదు, కురాళ్ళు ఈ మాట్లాడటం తప్పలేదండి, 60 ఏళ్ళు దాటాక నోటమంటే ఈ మాట రాకూడదు, ఇంకా చాలు కుదిరింది, చాలు కుదిరింది, చాలు ఎంత కుదరడం ఏమిటి, అదిరింది, ఇంక వదిలేయాలి. అదే కొంచెం నేను ఆ నెయ్యి తక్కువ వేసిన నెయ్యి డింగడింగ్ డింగడింగ్ ఏదో పడ్డం లేదు, సౌండ్ వినపడుతోంది. వెంటనే ఆయన ఒళ్ళు మండి, ఏమిటో మీ ఇల్లు నెయ్యి పడ్డం చూస్తుంటే చక్కగా ఓ పద్యం చెప్పాలని ఉంది ఆయన, చెప్పబోయా అన్నాడు ఆయన కూడా. ఆనంద తండవపురి ద్రవిడశ్యగేహే చిత్రం వశిష్ఠ వనితాసమం ఆద్య పాత్రం విద్యుల్లతీవ పరినృత్యతి తత్ర ధర్వి, విద్యుల్లతీవ పరినృత్యతి తత్ర ధర్వి, ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధక. ఆనంద తాండవపురి, ఆనంద తాండవం అనేది వాళ్ళ ఊరి పేరు, ఆ తమిళనాడులో ఆ బ్రాహ్మణుడు ఊరు. ద్రవిడస్య గేహే, ఒక ద్రావిడ బ్రాహ్మణుడి ఇంట్లో నేను భోజనానికి కూర్చున్నాను,
చిత్రం వశిష్ఠ వనితాసమం ఆద్యపాత్రం. ఆ నీతి గిన్నె ఎలా ఉందంటే వశిష్ఠ వనితాసమం అరుంధతీదేవి ఉంటుంది. అరుంధతీదేవి ఎంత ఉంటుంది ఎవరు చూడొచ్చారు, చుక్కలు చుక్కలు చుక్క కనపడుతుంది, కనపడితే కనపడుతుంది లేతలేదు. ఏడు నక్షత్రాల మధ్యలో ఓ నక్షత్రం పక్కన మిలుకు మిలుకు అంటుంది. అరుంధతీదేవి ఉంటుంది ఆ గిన్నె. కవిత్వం చూడండి, గిన్నె అరుంధతీదేవి అంతుంటే కనపడే కనపడకుండా ఇక అందులో నెయ్యి అందులో గరిటి దానికేవో చెబుతాడు మహానుభావుడు. చిత్రం వశిష్ఠ వనితాసమ ఆద్యపాత్రం, ఇక అందులో గరిటె ఎలా ఉందయ్యా, విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వి. అందులో దర్వి గరిటె ఎలా మెరుస్తుందంటే విద్యుల్లతేవ మెరుపు తీయగలాగా చమక్ చమక్ చమక్, మరి ఇలా ఇలా అంటుంటే మెరుస్తుందిగా, తెల్లగా తోమేసి ఉంటుంది కదా మరి నేతి గరిటె. అందుకని విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వి చమక్ చమక్ అని మెరుపు తీగలా మెరుస్తుందయా. గిన్నెమో అరుంధతి నక్షత్రంలా ఉందిట, గరిటేమో మెరుపు తీగలా ఉంది. నీ ఇల్లు బంగారం కానీ బలే చెప్పవయ్యా, తిడితే తిట్టావు కానీ లోపం ఎన్నితే ఎన్నవు కానీ కవిత్వం చెప్పవు బాగుంది. నెయ్యి ఎలా ఉందయ్యా అంటే అది అది నా వల్ల కాదులండి. ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధగా. మహానుభావుడు ఎవరైనా ఏ బాబా రామ్దేవ్జీ లాంటి వాడో యోగాభ్యాసం చేసేసి అమిత సూక్ష్మమైన వస్తువులను కూడా చూడగలిగిన వాడెవడో ఆ నేతి ధార కనిపెట్టాలి కానీ నాకు కనబడ్డం లేదయ్యా అన్నట్ట. వీడు ఇల్లు బంగారం కానీ నెయ్యి తక్కువైతే అయింది కానీ ఎంత మంచి శ్లోకం చెప్పాడండి. ఆ ఇల్లాలకి నమస్కారం. ఎందుకంటే నెయ్యి సరిగ్గా వడ్డించకుండా ఈ పెద్ద మనిషి ఈ శ్లోకం చెప్పే అవకాశం ఇచ్చి మనం జీవితాంతం ఆనందం పొందే అవకాశం ఇచ్చినందుకు ఆ ద్రావిడ బ్రాహ్మణుడు ఇల్లాలకి నేను నమస్కారం చేస్తాను చెప్పిన ఆయనకు కాదు, ఇది నేను చెప్పగలను కానీ చెప్పే అవకాశం రావాలిగా. ఆ నెయ్యి వడ్డన సరిగ్గా లేకపోతే మరి ఈ పద్యం రాదు కదా, సరిగ్గా ఉంటే ఈ పద్యం రాదు, లేకపోతే వచ్చింది. ఆనంద తాండవపురే ద్రవిడస్య గేఘే చిత్రం వశిష్ఠ వనితాసమం ఆద్యపాత్రం విద్యుల్నతేవ పరినృత్యతి తత్ర దర్వి ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధగా. ఇటువంటి చమత్కారాల ద్వారా మనం ఆ భోజనాలు ఆ శరీరాలు ఆ సౌఖ్యాలు ఒక దశలో వదిలేయాలవన్నీ తర్వాత అనంతమైనటువంటి పరిపూర్ణత్వాన్ని చేరుకుందుకు ప్రయత్నం చేయాలి. అదే నవజీవన వేదం. శలం.